अंदर वाल कैमरल तो रेडी ओके इमेज प्लीज फर्स्ट इमेज एनी गेसेस నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నిన్ను కాదని అనిపించేనా ఈ సాంగ్ అయితే ఈ గుర్రబొమ్మ ఈ సినిమా ఎక్కడి నుంచో వచ్చిన తోకలేని కోత సంతోష్ జనరల్గా ఫారిన్ నుంచి వచ్చిన ఇండియా కొరల గురించి మీరు ఏదేదో వినుంటారు అక్కడ ఫ్రీ లైఫ్ అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడలోకి దింపి ఎక్స్ వై జెడ్ అనగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తారని అవునా నువ్వు విన్నది నిజమే నేను అలాంటి వాడినే నాతో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు వస్తానంటే నేను వద్దంటారా అదే సిద్ధార్థ్ గారు అసలు మామూలుగా కాదు ఆ మెమరీ పవర్ ఏంటండి బాబు ఓకే నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ రెండు ఉన్నాయి కదా యాక్చువల్లీ రెండు ఆ రెండు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి అక్కడ గిటార్ ఇక్కడ డ్రమ్స్ ఓ పర్ఫెక్ట్ Machi vese, that's what we say. Sari game, pagani se. Machi vese, that's what we say. We are the boys. Woo! Konche unte concert laga maripoyadattundi pre-release event. Next image, please. Okay. Chukkulo chandrudu vastundi vachindi. Yes. Absolutely. ఇది ఫోటో మీరు కొంతమంది చూడలేదంటే చుక్కల్లో చంద్రుడు అందులో ఒక హీరో ముగ్గురు అమ్మాయిలతో చిన్నప్పటి నుంచి ఒక గుర్తింపు ఉంది కాబట్టి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తాడు అందులో ఒక అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ అన్నమాట సో తన్ని లవ్వాల్ లవ్వాల్ అని చెప్పి అడ్వాంటేజ్ తనకు చేసుకుంటాడు అదే చుక్కల్లో చంద్రుడు అమేజింగ్ సాంగ్ వదలట్లేదు మిమ్మల్ని నాలాగే నేనుంటాను నామది మాటే వింటుంటాను ఇట్స్ జస్ట్ ద వే ఐ యామ్ నాతోనే నేనుంటాను నచ్చిన పనులే చేస్తుంటాను ఐ డోంట్ గివ్ అ డామ్ వావ్ 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 ఓకే ఓకే నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ ఓకే అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే భాస్కర్తో ఒక సినిమా బొమ్మరులు భాస్కర్ వచ్చారండి అందరూ బిగ్ హ్యాండ్ ఫర్ బొమ్మరులు భాస్కర్ రీరిలీజ్ కాదు రీరిలీజ్ రీ రీ రిలీజ్ రీ 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 రిలీజ్ ఎంతైనా ఆ సినిమా గురించి చేసుకోవచ్చు భాస్కర్ సో థ్యాంక్ యూ మీ ఫ్యాన్స్ అందరి తరపున నా తరపున థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ అస్ బొమ్మరిల్లు ప్రతి ఇంట్లో జరిగే కథ ప్రతి ఇంట్లో చూసే సినిమా ప్రతి ఇంట్లో సిద్ధు అనే ఒక మన కుర్రోడ్ అనే ఒక గుర్తింపు తెచ్చుకునే ఒక సినిమా ఈరోజు సిద్ధు అని పిలిస్తే నన్ను పిలుస్తున్నారా లేకపోతే ప్రకాష్ రాజ్ కొడుకుని పిలుస్తున్నారా అని ఇంకా నాకు డౌట్ వస్తూ ఉంటుంది మొత్తం మీరే చేశారండి చాలు నాన్న చాలు మేము కోల్పోయింది చాలు బొమ్మరులు టూ తీ అమ్మ మా మనసులోని మాటని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బొమ్మరిల్లు ఈజ్ అవర్ ఫేవరెట్ మరి అప్పుడు ఇప్పుడు నన్ను నేనే చాలా మెచ్చుకుంటా చూసావా ముందేశాడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం నీ గురించే నన్ను నేనే కరెక్ట్ చాలా తిట్టుకుంటా ఏదో సూటిగా నీ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్న మాట నువ్వు నాతో మాట్లాడావంటే నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అమేజింగ్ అండి. ఒక్క నిమిషం, నేను భాస్కర్ చాలా టైం తర్వాత ఒక ఫంక్షన్ ఇలా కలవడం జరుగుతుంది. సో ఇద్దరికి తెలియని చాలా విషయాలు, ఇమోషన్స్ వీఆర్ ఫీలింగ్ రైట్ నౌ. సో నిజంగా కానీ ఇప్పుడు అంటే నిన్న షూట్ చేసినట్టుంది, కానీ ఆ సినిమా చూసి దాని తర్వాత పిల్లలకి అందామని ఆలోచించి ఆ పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరిగి ఈరోజు ఆ పిల్లలు వచ్చి నా సాంగ్ పాడు అంటుంటే మేము ఎంత దూరం ట్రావెల్ అయ్యి వచ్చామని మా ఇద్దరికి అర్థమవుతున్నట్టు కదా భాస్కర్. థ్యాంక్ యూ ఫర్ దీస్ మెమరీస్. థ్యాంక్ యూ. మీరు ట్రావెల్ మాత్రమే కాదు టైం ట్రావెల్ చేసి వచ్చారండి. ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ చూద్దాం ఒక్కసారి. లాస్ట్ ఇమేజ్ ప్లీజ్. ఎస్ బావానా, ఇప్పుడు చాలా ఉంటాయి కదా లైఫ్లో, ప్రతిసారి గెలవాలి. ఇంకో ఎవరు గెస్ట్ చేయండి. ఏమను అర్థమయ్యేళ్ళు చెప్పురారే. ఓ మై ఫ్రెండ్ సిరి చందు కథ ఎప్పుడు కప్పు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా లాస్ట్ వరకు కూడా. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా, నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా, కాలేజ్ క్యాంటీన్ లో నన్ను చూసింది ఓ పిల్ల, ఎంతో సడన్ గా మారాను తల వల్ల, సన్ గ్లాసెస్ తానే కొనింది నీకోసమే, టేక్ ఇట్ అనింది. నెక్స్ట్. ఓ మై ఫ్రెండ్ కాదు మై గాడ్ అనాలి మేము. ఎస్ ఏ ఇంకొక వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓయ్ ఓయ్ ఏంటి చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నిన్ను వెతికానే నన్నే తాకే గాలుల్ని ఆరా తీస్తూ, నిలుచున్నానే నీపై వేచే తీరానే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you, baby. మీ బ్యూటిఫుల్ సింగింగ్కి వాళ్ళ బ్యూటిఫుల్ కోరస్ కూడా యాడ్ అయిందండి, ఎక్కడా తగ్గట్లేదు అసలు. ఇప్పుడు పని చేద్దాం, ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ని మనం తలుచుకున్నాం కదా, టక్కర్లోని సాంగ్ని కూడా ఒక్కసారి మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా దానికి. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్లో మ్యూజికల్గా మనం పర్ఫామ్ చేయాలంటే కొన్ని ఇలా మనం తిరిగి చూసి మన పాస్ట్ నుంచి పాడుకోవచ్చు, కానీ ఇవాళ రేపు బ్లాక్ బస్టర్ సాంగ్గా రెడీగా ఉన్న ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ని సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారు. సో నివాస్ కే ప్రసన్న ఇస్ ద హీరో ఆఫ్ ద ఈవెంట్. ఆయనతో పాటు నేను కలిసి ఓ చిన్న జుగల్బందీ చేద్దాం అనుకుంటున్నాం, చేద్దామా? మీరు అది చేసే ముందు మేము మా బ్యూటిఫుల్ దివ్యాంశాన్ని ఒక్కసారి స్టేజ్ పైకి పిలవాలి. చాలా మంచి ఐడియా అండి, ఎందుకంటే అమ్మాయిల అరుపులు కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవును, ఇంకా కుర్రోళ్ళు కూడా కొంచెం ఎనర్జీ కావాలంటే ఒక్కసారి హీరోయిన్ ని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ దివ్యాంశ కౌశిక్ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్.